Jnana Guna Sampanna Karuna Rasavahini Gauri Kadhyayani Mande Kanyaka Parameshwari Shri Matre Namaha Vishwamatha Karyakramaniki Swagatam Yogi Prekshakulandariki Shubhashishulu Manam Vishwamatha Karyakramamlo Shri 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 Vasavi Kanyaka Parameshwari Ammavari Yokka Vaishishtyanni అమ్మవారి యొక్క అవతార రహస్యం అమ్మవారి యొక్క దివ్య లీలా విలాసం భక్తుల యొక్క అనుభవాలు అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారు అనగానే ఆరి వైశ్యుల ఆరాధ్య దైవం వైశ్యకుల దేవత అనేటువంటి అభిప్రాయంలో ఉండిపోయి అమ్మవారిని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. వాసవి మాత వైశ్యమాత కాదు విశ్వమాత అనేటువంటి విషయం వాసవి పురాణం సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాత కానీ మనకి బోధపడదు. ఆదిపరాశక్తి సమాధి వైశ్యునికి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని పినగొండ క్షేత్రాన కుసుమశ్రేష్ఠి ఇంట కుసుమాంబ గర్భాన పుత్రకామిష్టి యాగఫలంగా అవతరించి నగరేశ్వర సన్నిధానానికి ఉత్తర దిగ్భాగంలో పావన వశిష్ట బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో 102 గోత్ర దంపతులకు మోక్షమిచ్చే నిమిత్తంగా అగ్నిప్రవేశం గావించి అగ్నిగుండ నుండి వెనువెంటనే చతుర్భుజాలతో విశ్వరూపిణిగా శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించి పరమేశ్వరుని యొక్క వామాంగమందు చేరి శివశక్తి ఐక్యం చెంది 102 గోత్ర దంపతులకు మోక్ష సామ్రాజ్య సిద్ధిని ప్రసాదించింది. అందుచేత అమ్మవారు విశ్వమాత అయినది. కులమత వర్గవయో స్త్రీ పురుష భేదం లేకుండానే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించడానికి అర్హులే. అమ్మవారు ఒక కులానికి పరిమితమైపోయినటువంటి స్థితిలో లేదు. సమాధి వైశ్యునికి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని అమ్మవారు ఆర్య వైశ్య కులంలో అవతరించింది తప్పించి ఒక కులానికి పరిమితమైపోవడానికి మాత్రం కాదు. ఏనాడైతే అమ్మవారు అగ్నిప్రవేశం గావించి చతుర్భుజాలతో విశ్వరూపాన్ని ప్రదర్శించిందో ఆ తల్లి విశ్వమాతగా వెనుదకెక్కింది. అమ్మవారి యొక్క వైభవం అఖండమైనటువంటిది. ఆదిపరాశక్తి సామాన్యురాల అణువు నుండి బ్రహ్మాండం వరకు వ్యాపించినటువంటి మహాదేవి. ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం అత్యద్భుతమైనటువంటిది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనటువంటి విషయం అమ్మవారిని ఉపాసించిన తరువాత మనకి బోధపడుతుంది. కలియుగంలో గణపతిని ఆంజనేయుణ్ణి పరాశక్తిని ప్రధానంగా ఆరాధన చేయాలి. పరాశక్తి అంశతో అవతరించినటువంటి వాసవి మాత కలి కల్మషనాశని కలియుగ ఆరంభంలో అవతరించినటువంటి ఈ మహాదేవి కలికల్మషాలను అతి శీఘ్రగతిన తొలగించగలుగుతుంది. మనకు ఎటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ కూడా వాసవి మాతని ఆశ్రయించినట్లయితే మనకు ఆ కష్టం తొలగిపోతుంది, ఆ కోరిక నెరవేరుతుంది. సంతానం లేనటువంటి వారు వాసవి కన్యకా పరమేశ్వరి అని ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయం మీకు చెబుతున్నాను, వినండి. దంపతులు ఇరువురు కూడా శ్రీ ముక్కమల మహాక్షేత్రానికి చేరుకోవాలి. బుధవారం సాయంత్రానికి చేరుకొని
గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా వాసవి మాతను సేవించాలి. శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో మూడు నిద్రలు చేయాలి. గోదావరికి వెళ్ళి స్నానమాచరించి ఈ మూడు రోజులు కూడా క్షేత్రంలో ఉన్నటువంటి కోనేటి జలంతో శివలింగాలకి నాగులకి అభిషేకం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారికి, మానసాదేవికి, నవగ్రహాలకి 108 ప్రదక్షిణలు, శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వల్లి దేవసేనా సమేత తపోషన్ముఖేశ్వర స్వామివారికి సహస్రనామార్చనలు జరిపించుకోవాలి. జరిపించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేకమైనటువంటి రీతిలో జపానుష్ఠానం చేసుకోవాలి. వల్లీదేవి మంత్రజపం, దేవసేనాదేవి మంత్రజపం చేసుకుని వెళ్ళాలి. ఈ ప్రకారంగా చేసినట్లయితే వచ్చే సంవత్సరానికే పిల్లవాడును పిల్లను ఎత్తుకుని ముక్కమల మహాక్షేత్రానికి రావాల్సిందే. ఇంతటి మహిమ ఈ మహాక్షేత్రంలో ఉంది. షణ్ముఖస్థు తపకృత్వా తత్ర హోమం చకారస నివాసయోగ్యం తత్స్థానం బ్రహ్మగుండం సుపావనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేసి యజ్ఞం చేశాడు. తారకాసురుని మెడలో ఉన్నటువంటి శివుని ఆత్మలింగాన్ని 5 భాగాలుగా భిన్నం చేసి అసుర సంహారం గావించాడు సుబ్రహ్మణ్యుడు. శివలింగాన్ని భిన్నం చేసినందువల్ల బ్రహ్మహత్యాదోషం వచ్చింది సుబ్రహ్మణ్యునికి. ఆ యొక్క బ్రహ్మహత్యాదోషాన్ని పులస్య మహర్షి ఆశ్రమమైనటువంటి శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో తపస్సు చేసి యజ్ఞం చేసి ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకున్నాడు. పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి ఏకైక సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం ఆంధ్రదేశంలో శ్రీ ముక్కమల మహాక్షేత్రం మాత్రమే.